Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. స్పై మూవీ చాలా బాగుందండి, నాకైతే నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నిఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది, స్పై మూవీ అయితే సూపర్. దాంట్లో మన రాణా గారు స్పెషల్గా రావడం కూడా కొంచెం సేపు ఉన్నా కానీ చాలా బాగా అనిపించింది, మోటివేషన్ బాగా ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఇంకా ఐశ్వర్య మీనన్ అయితే సేమ్ ఈక్వల్ నిఖిల్తో పాటు చేశారు. లేదు, ఫస్ట్ హాఫ్ స్లో అని కాదు, ఇదంతా దీనికి సంబంధించింది. స్పై అంటే డెఫినెట్గా ఏజెంట్ కాబట్టి అక్కడ అంతా వెళ్ళి మొత్తం అంతా చూసుకునేప్పటికి టైం పడుతుంది. సో నార్మల్ మూవీలోనే ఉన్నాయి. మనం మేజర్ అవన్నీ చూస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. నాకు మేజర్ మూవీలా అనిపించింది. ఓకే ఫైన్, కాకపోతే దాని గురించి డీటెయిల్గా చెప్పలేదు. డెత్ హిస్టరీ అని చెప్పేసి చెప్పారు, సుభాష్ చంద్రబోస్ డెత్ హిస్టరీ అని చెప్పారు, కానీ దాని డీప్గా ఏం వెళ్ళలేదు. మామూలుగా న్యూస్లో ఉన్న స్టోరీనే మళ్ళీ ఒక లైన్ యాడ్ చేసి చెప్పారు అంతే. నేను సినిమాకి వెళ్ళొచ్చి చెప్తున్నాను, సినిమాకి వెళ్ళేసి వచ్చి. నిఖిల్ యాక్టింగ్ సూపర్, స్టంట్లు అవన్నీ బాగా చేశాడు. ఈక్వల్ గా ఐశ్వర్య మీనన్తో పాటు ఈక్వల్ గా చేశాడు. యా సూపర్, ఎందుకంటే అమ్మాయి అనగానే ఎక్కువ ఎక్స్పోజింగ్ సాంగ్స్ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దీనిలో తను మంచి స్టంట్స్ అవన్నీ చేసింది, చాలా బాగా చేసింది. బాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ అనిపించాయా? యా, విజువలైజేషన్ బాగుంది. హిట్ మరీ హిట్ అని చెప్పలేము, యావరేజ్. అసలు సుభాష్ చంద్రబోస్ పేరే వాడుకున్నారు, అది ఒక మిస్టేక్ కింద ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా తీశారు కానీ దేని మిస్టేక్ కింద వదిలేశారు. పార్ట్ టూ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఫైల్ దొరికింది కాబట్టి చూసుకోవచ్చు, తప్ప అందరూ అయితే ఇవ్వలేదు. ఇంకా అభినవ కామెడీ అయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత లేదు, సాంగ్స్ ఏమలేదు. ఇంకా బాలకృష్ణ గారికి సంబంధించి ఏదో వదులుతాడని చెప్పేసి మొన్న ఒక టాక్ వచ్చింది. ఇక అది కూడా సినిమా అయితే అంత ఊహించి అంత లేదు. దీన్ని ప్యానడే మూవీ అని చెప్పేసి అన్నారు కానీ అంత లేదు. ఒక ఆంధ్ర తెలంగాణలో ఆడితే చాలు ఈ సినిమా. అసలు ఏం అనిపించలేదన్న, సినిమా చూసినా చెప్పి చాలా బోరింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మరీ ల్యాగ్, అసలు ఏంది అబ్బాయి సినిమా ఎట్లా అంత ఘోరంగా ఉందని అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదో మిషన్ వల్ల ఆ రీచ్ చేసే విధానం కోసం తప్ప ఇంక అసలు ఏం లేదు. ఇంకా రాను వచ్చినప్పుడు రెండు కేకలు వేశారు థియేటర్లో, మిగతాది అంత డిసప్పాయింట్ సినిమా. అసలు ఊహించినట్టయితే కనపడలేదు, చెప్పుకున్నంత లేదు, అంత అంత ఎపిక్ అయితే లేదు మూవీ. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏంటంటే ఒక రకంగా కార్తికేయ 2 సినిమా తీసినట్టు ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి కొంచెం హైలైట్ చేస్తారు బాగా సినిమాని. ఇది ప్రమోషన్ చేసినా ఎన్ని రకాలు చేసినా కానీ సినిమా అంతా ఆకట్టుకోలేదు. ఇప్పుడున్న కుర్రలు కదా అసలు ఆకట్టుకోదు. ఫ్యామిలీ పరంగా చూసే సినిమా అయితే కాదు, కష్టం సినిమా అయితే. ఓకే, యాక్టింగ్ పరంగా బద్దలు కొట్టుకున్నారు, యాక్టింగ్ ఒక రా క్యారెక్టర్ తీసుకున్నారు కాబట్టి యాక్టింగ్ పరంగా చేసుకున్నారు, కానీ సినిమా ఊహించినంత రీతిలో ఎక్స్పెక్టేషన్ అయితే అందుకోలేదు సినిమా. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకోవడం కూడా ఏం లేదు, యావరేజ్. అది కూడా బిలో 1.5. సాంగ్స్ ఇందులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన సాంగ్స్ కానీ ఫైట్ సీన్ కానీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయడం లేదు. జో పిక్చర్ మీద బహుత్ అచ్చా దిగా ముజే బహుత్ అచ్చా ఫీల్ భీ హువా ఔర్ వార్ కే బారే మే రా కే బారే మే ఏజెన్సీ కే బారే మే వో భీ బహుత్ అచ్చా దిగా ముజే ఆర్మీ కే బారే మే హై సో నైస్ గుడ్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ బాలేదు. నిఖిల్ గారు యాక్టింగ్, నిఖిల్ గారు అంతా బాగుంది, టెక్నికల్ యాక్సెస్ కూడా బాగున్నాయి, కానీ స్టోరీ పరంగా చాలా వీక్. గ్రిప్పింగ్గా చేస్తుంటే బాగుండేది, మరీ కన్వీనియంట్గా విలన్స్ దగ్గరికి వెళ్ళిపోయినట్టుంది, తప్ప మిగతాదంతా కూడా బాగుంది. కార్తికేయ 2 తర్వాత ఏదైతే నిఖిల్ మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయో దానికి రీచ్ అయింది, అందరూ కూడా తప్పకుండా చూడొచ్చు. రాణా గారి రోల్ ఎలా ఉంది? నాన్నది స్పెషల్ రోల్ అండి. దాంట్లో మనకి నిజంగా స్వాతంత్రం ఎలా వచ్చింది, గాంధీ నెహ్రూల వల్ల వచ్చిందా లేకపోతే సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందా అనేది కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆయన చెప్పారనమాట. ఆ ముక్క కూడా చాలా బాగుందండి. తర్వాత క్లైమాక్స్ వచ్చి చాలా గూస్ బంప్స్ వచ్చాయండి, చాలా బాగుంది. ఉందండి, డెఫినెట్గా ఉంది. బాగా తీసాడండి మూవీ, డల్ మూమెంట్స్ అస్సలు లేవు, చెప్తున్నా కదా కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందంటారు? అదేం లేదండి, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ లేదు, సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ లేదు. కాకపోతే మరీ కన్వీనియంట్గా వెళ్ళిపోతుంది అనమాట, అదొక్కటే ఇంకాస్త ట్విస్ట్ అనేది పెంచి ఉండాల్సింది. ఎందుకని వద్దులేనా తీసుకో, నాకెందుకు ఇస్తానా? అరే నేను చెప్పను కదా, నాకు వద్దు, నన్ను ప్లీజ్ ఇబ్బంది పెట్టక, అర్థం చేసుకోండి, వద్దు ప్లీజ్ ప్లీజ్. ఎందుకన్నా అంటే ఎందుకులే బ్రదర్, మళ్ళీ నేను ఏదో అంటా మీరు అట్ట అవుతారు, ఫ్యాన్స్ అట్ట అవుతారు, ఇదంతా ఎందుకు బ్రదర్? నాకు ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నాకు తెలిసిందంటే చెప్పనికి ఏంటంటే డిసప్పాయింట్ అయ్యాను బ్రదర్, మొమ్మట ఏం లేదు, డిసప్పాయింట్ అయినా సినిమా.
ఏ విధంగా అంటే స్టోరీ విధంగా అన్న అంతే కొద్ది స్టోరీ అనేది డిసప్పాయింట్ చేసింది సినిమా మొత్తంలో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ గానీ హీరో గానీ హీరోయిన్ గానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మంచి ఉంది సినిమా అక్కడ వరకు బాగుంది కానీ సినిమాలో కొద్దిగా స్టోరీ అనేది తగ్గింది అలాగే రాణాగారి క్యారెక్టర్ అనేది 30 సెకండ్స్ 1 మినిట్ అంటే సంబంధం లేదు నిజంగా ఆ చిన్న క్యారెక్టర్ రాణాగారు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రాణాగారు ఒక బిగ్ స్టార్ అలాంటి బిగ్ స్టార్ తోటి చేసుకోవాలంటే నిజంగా పని ఒక హైలైట్ చేసుకోవాలి సినిమాకి ప్లస్ అవ్వాలి అలాంటి బిగ్ స్టార్ హీరోని పెట్టినప్పుడు రాణాగారిని పెట్టినప్పుడు సినిమాకి ప్లస్ కావాలి సినిమా అనేది హైలైట్ అవుతుంది అలాంటప్పుడు రాణాగారి క్యారెక్టర్ తగ్గడం నాకైతే అసలు ఎక్కడ కానీ నాకు నచ్చలేదు బ్రదర్ యావరేజ్ ఎందుకు యావరేజ్ అంటున్నారు సో యావరేజ్ అని ఎందుకు అంటున్నా అంటే బికాస్ ఆఫ్ స్టోరీ కొంచెం కాన్సెప్ట్ చాలా బాగుంది తీసుకున్న ఒక కాన్సెప్టును ఆ స్టోరీ ఏదైతే తీసుకున్నారో సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా బాగుంది ఎక్కడైతే ఏమైందంటే లాగ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం ఆ ఫీల్స్ అనేవి రాలా ఓకే కొంతమంది ఏమంటారు అంటే పఠాన్ సినిమాలు అలాంటి సినిమాలు ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నా ఎలా ఉన్నా మన వాళ్ళు సూపర్ బ్లాక్ బస్టర్ అంటారు కానీ మన తెలుగు వాళ్ళు ఇలాంటి అంటే డిఫరెంట్గా చేస్తే ప్రోత్సాహం ఇయ్యరు అంటున్నారు దానికి మీరేమంటారు పఠాన్ అదే చెప్తున్నా ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా తీసుకొచ్చి అలా ఆ సినిమా నేను అక్కడ చూసారు ఇక్కడ బాగుందంటే చెప్తే ఇక్కడ రీమేక్ చేసి పాడితే అందరూ ఫుల్స్ పెడతారు సో ఈ సినిమా కూడా బాగుంది నేను అదే చెప్తున్నా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది కానీ ఎక్కడైతే మైనస్ వచ్చిందంటే ఆ స్క్రీన్ ప్లే దగ్గర అదేంటది ఆ స్టోరీ ల్యాగ్ ఉండడం వల్ల కొంచెం అనిపించింది అంతే కాన్సెప్ట్ ఈజ్ వెరీ నైస్ అది చెప్తున్నా ఓకే అంటే కొంతమంది ఏమంటారు నేతాజీ గురించి సరిగ్గా తీసుకున్నప్పటికీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే అందరు ఏమనుకున్నారంటే ఆయన బయోపిక్ ఏమైనా తీస్తున్నారో లేకపోతే ఆయన చనిపోయాక ఆయన రహస్యం ఏమైనా బయట తీసుకొస్తున్నారేమో అనుకున్నారు కానీ ఆయన ఫైల్స్ గురించి అని చెప్పేసి అక్కడ మనకి సినిమాలో జస్టిఫికేషన్ ఇచ్చారు సో మాక్సిమం ఆఫ్ ఆడియన్స్ థాట్ వేరేలా ఉంది సినిమాకి వచ్చాక మారిపోయింది సో అందుకని చెప్పేసి ఇన్కంప్లీట్గా ఫీల్ అయ్యారు అంతే అలా స్ప్రైజ్ కోసం వచ్చిన మన సినిమా మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం సినిమా కోసం సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినా ఎందుకంటే నిఖిల్కి లాస్ట్ టైంలో మంచి కార్తీక 2 హిట్ కొట్టిండు సినిమా మనం దానికన్నా మించిపోతా అనుకున్నాం ఎందుకంటే ఆ పోస్టర్ల మీద చూసినాక మనం ఏమనుకున్నాం సినిమా ఒక రేంజ్లో ఉంటా అనుకున్నాం కానీ కొద్దిగా డిసప్పాయింట్ చేసేసి డైరెక్టర్ గారు ఆయన తీసే విధానం కొద్దిగా స్టోరీలో కొద్ది ఆడాలో కొద్ది పొరపాటు జరిగింది లాస్ట్ మన రానా వచ్చిన తర్వాతనే కొద్దిగా ఆ ఎండింగ్లో రానా వచ్చిన తర్వాతనే కొద్దిగా సినిమాలో దమ్ము వస్తుంది కొద్దిగా ఆ లాస్ట్ సుభాష్ చంద్రబోస్ స్టోరీ చూపిస్తారు కొద్దిగా ఆడ హైలైట్ కనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది నిఖిల్ యాక్టింగ్ బాగుంది నిఖిల్కి యాక్టింగ్ పేరు పెట్టలేదు ఇలా చాలా ఇంప్రూవ్ అయ్యండి ఆయన చాలా బాగా చేసిండు ఆయన ఏం పొరపాటు లేదు ఎందుకంటే ఆయన కథ పట్టుకొచ్చి చేసిండు ఆయన పొరపాటు ఏం లేదు కాకపోతే అంటే కథలో కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంటే కొద్దిగా డల్ పెట్టారు ఆ ఫస్ట్ హాఫే కొద్దిగా హైలైట్ చేసినట్టే సినిమా మనం చెప్పుకోని ప్రౌడ్గా ఫీల్ అవుతుండే ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అంటేనే మనం ఒక బుక్లో చదువుకున్నాం దాని తగ్గట్టు స్టోరీ విన్నా కూడా మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతుండే కానీ ఇంకా బాగా తీయాలని డైరెక్టర్ నెక్స్ట్ సినిమా తీసినా కూడా మంచి తీయాలని నిఖిల్కి బ్లాక్ బస్టర్ మూవీ అని మనస్ఫూర్తి కోరుకుంటాం పై ఎలా ఉందంటే నాకైతే మాత్రం బోరెక్కిచ్చారు సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఒక రొటీన్ కామెడీ అండ్ లవ్స్ అని చెప్పి ఒక బోరెక్కిస్తారు సెకండ్ హాఫ్ వచ్చేటికి కొద్దిగా అంటే ఒక బోరెక్కించకన్నా కొద్దిగా ఉంటుంది అంటే కొంచెం నచ్చే విధంగా చూసే విధంగా ఉంటుంది సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పిన దానివల్ల ఏంటంటే బిలో యావరేజ్ సినిమా అది రాణాగారి క్యారెక్టర్ హైలైట్ అనమాట సినిమా అందరికీ కూడా రాణాగారి క్యారెక్టర్ అయితే ఆయన వచ్చిన 2 నిమిషాలు కూడా సుభాష్ చంద్రబోస్ గారు చెప్పాయన డైలాగ్స్ మాత్రం గూజ్ బంప్స్ వస్తాయి అనమాట ఇలా చూసుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి అంత హైలైట్గా ఉంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన వచ్చిన ఆ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ కానీ ఉండే ఫ్రీ క్లైమాక్స్ అంటే ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ తప్ప సినిమాలో ఏమీ లేదన్న దానివల్ల కొంచెం బిలో యావరేజ్ అంతే ఫస్ట్ హాఫ్ భరించుకోవాలి సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ పార్ట్ బాగుంటుంది మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్లో రాణాగారు వచ్చిన సీన్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో మళ్ళీ సుభాష్ చంద్రబోస్ కోసం ఒక ఎలివేషన్ ఇచ్చేది ఒక హై ఉంటుంది అది అయితే బాగుందన్న టోటల్గా బిలో యావరేజ్ తప్ప సినిమాలో వాళ్ళు చెప్పింది చూపించింది అయితే ఒకటి సినిమా తీసింది ఒకటి వాళ్ళు చెప్పి అంటే వాళ్ళ మాటల్లో చెప్పింది ఒకటి చూపించింది వేరు సో టోటల్గా అయితే నిఖిల్ గారికి ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ వస్తే కనుక ఆయన మీద ఉన్న మంచి ఇమేజ్ కూడా దెబ్బతింటుంది మంచి కథగా మంచి కంటెంట్గా ఆయనకు మంచి పేరు ఉంది బట్ ఇలాంటి స్టోరీలు ఎంచుకుని ఆయన రొటీన్ అయితే అవ్వకూడదు ఎందుకంటే స్టోరీ విధంగా మంచిదే కాకపోతే రివీల్ చేసే విధానం అయితే ఏమీ లేదు కొత్తగా చెప్పింది ఏమి మళ్ళీ పార్ట్ 2 అన్నారు మరి పార్ట్ 2 కూడా ఇలాగే ఉంటాయి కనుక ఇంకా నిఖిల్ గారి మీద ఉన్న అభిప్రాయం అంతా పోతాను ఒక 18 పేజెస్ అండ్ కార్తీక్ అయితే మంచి ఫామ్లో ఉన్నారనుకున్నాను ఈ సినిమాతో గాడి తప్పాడు బిలో యావరేజ్ తప్ప సినిమాలో కొత్తగా చూపించింది చెప్పింది ఏమీ లేదన్నది అన్న స్పై సినిమా అన్న చెప్తున్నా కదా ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటారు ఆ రేంజ్లో అయితే లేదన్న ఈ రేంజ్లోనే ఉంది అంటే అసలు ఎలా అనుకోవచ్చు అంటే ఏం చెప్పచ్చు అన్న నిజంగా మూవీ ఏదో ఇటు బ్లాక్ బస్టరు కలెక్షన్స్ అంత వస్తాయి అనుకున్నాం సినిమా అయితే యావరేజ్ అన్న నిజం చెప్తున్నా యావరేజ్ అంటే ఏముందంటే సినిమాలో సుభాష్ చంద్రబోస్ అన్న దేశభక్తి ఫ్రీడమ్ మనకి ఫ్రీడమ్ ఎవరి వల్ల వచ్చింది అసలు ఏమొచ్చింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది సేమ్ ఇవే కాన్సెప్ట్స్ ఉందన్న సినిమా సో అంటే అందరు సుభాష్ చంద్రబోస్ గురించి అందరు సోషల్ టెక్స్ట్ బుక్స్లో కానీ హిస్టరీలో కానీ వినడమే తప్ప ఎవరికి తెలియదు ఏమైందో
ఈ సినిమా చూడండి. ఇంకా అతని డెత్ మిస్టరీ కూడా ఉంది, అవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడండి. అసలు అతను ఏం చేశారు? ఈ సినిమా మొత్తం నాకు ఒక్క డైలాగ్ నచ్చిందన్న, స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు, మనం లాక్కునేది. ఇది నిజమన్న, ఇది నిజం. ఎందుకంటే మనం సైలెంట్గా కూర్చుంటే ఎవరన్నా వచ్చి ఇచ్చేది మనకి, ఎవరు ఇవ్వరన్నా ఏమి ఇవ్వరు మనకి. మనం లాక్కుంటే ఏదో ఈ సుభాష్ చంద్రబోస్ అనే అతను యుద్ధం చేసి పోరాడి స్వాతంత్రం తెప్పించాడని చెప్పుకోవచ్చు అన్న. అంతే అన్న, ఓవరాల్గా అయితే నచ్చిందన్న సినిమా. మీరందరూ చూడండి, ఎవరు మిస్ కాకండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు చూడండి.